కానీ వినోద్ అరెస్ట్ విషయంలో ఏదైనా తేడా వస్తే తన జీవితమే రిస్కులో పడుతుందని తెలుసు కూడా దమయంతి ఇలా చేసిందంటే నాకెందుకో అనుమానంగా ఉందిలోకి. నేనేదైనా అనుమానిస్తే దాని గురించి పూర్తి వివరణ తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. ఎందుకైనా మంచిది, నువ్వే దమయంతిని ఇంట్రాగేట్ చేయలోకి. దమయంతి ఇదంతా చేసిందో లేక వేరే ఎవరైనా దమయంతితో ఇలా చేయించారో అన్ని ఎంక్వైరీ చేయలోకి. నీకు తెలియని విషయం ఏంటో చెప్పనా? ఏంటి? దమయంతికి నీ మీద అభిమానం ఉండొచ్చు, కాని నీకోసం తన జీవితాన్నే త్యాగం చేసేంత అభిమానం మాత్రం కాదు. అవునా కాదా? అవును, నిజమే. కాని దమయంతి అలా సడన్ ఎంట్రీ ఇచ్చి నేరం తన మీద వేసుకోవడానికి కారణం నేను. నువ్వా? ఏంటి నువ్వు మాట్లాడేది? అవును నందిని, నిన్ను ఈ కేసు నుండి బయటపడేయడానికి నేను దమయంతిని పంపించాను. అసలేం జరిగిందంటే, ఎలాగైనా నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. ఎలా? ఎస్, నేను దమయంతిని కలవాలి. బాగానే గుర్తుంచుకున్నా. ఆ రోజు ఏం చెప్పాను నీకు? నందినికి ఏ హాని కలగకూడదని చెప్పానా? ఇప్పుడక్కడ వినోద్ కేసులో నందిని దొరికిపోయేలా ఉంది. అవునండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నందిని మేడం గారిని ఎలా బయటపడేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసుకోలేనంత మూర్ఖుణ్ణి కాదు నేను. అరెస్టు నీ వరకు వస్తే ఏం చెయ్యాలా అని నువ్వు ఆలోచిస్తుంటావని నాకు తెలుసు. నిజమండి, నందిని మేడం గురించి ఆలోచిస్తున్నాను నేను, అందుకే నేను ఇప్పుడు బయలుదేరాను. ఇప్పుడు వీటి గురించి మాట్లాడే టైము లేదు, ఆలోచించి అమలు చేసే మార్గమూ లేదు. ఇప్పుడు నందిని ఈ కేసు నుండి బయటపడాలంటే నీ వల్ల మాత్రమే అది సాధ్యం. నా వల్ల సాధ్యమా? ఎలాగో చెప్పండి, నేను మేడం ని కాపాడుకుంటాను. వినోద్ కేసు విషయంలో నందినిది ఏ తప్పు లేదు, చేసిందంతా నేనే అని ఆ నేరం నీ మీద వేసుకోవాలి. అప్పుడే నందిని సేఫ్ గా ఉంటుంది. నా మీద నేరం వేసుకోవడం ఏంటి? అలా చేస్తే నా జీవితం నాశనమైపోతుందిగా. నీ జీవితం ఏమైపోయినా నాకనవసరం. అక్కడ నందిని జీవితం సేఫ్ గా ఉండటమే నాకు ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే ఈ బుల్లెట్ ని తల్లోకి దూసుకుపోతుంది. తను చెప్పినట్టు చేయకపోతే నిజంగానే చంపేలా ఉన్నాడు. నేరం నా మీద వేసుకుని జైలుకెళ్తే కనీసం ప్రాణాలతో అయినా ఉంటాను. నన్నేం చేయొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నన్ను మాత్రం ఏమీ చేయొద్దు.
ఆ విధంగా నేను సేవ్ అయ్యావు నందిని. అసలు మీరెవరు? నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మిమ్మల్ని ఒకసారి నేను చూడాలి. చూడు నందిని, ఏదో ఒక తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఖచ్చితంగా చూస్తావు. అప్పటి వరకు నేనెవరనేది ఆలోచించడం మానేసి నీ జీవితం గురించి ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండు. ఏ లక్ష్యంతో అయితే నువ్వు అక్కడున్నావో ఆ లక్ష్యం పూర్తవ్వడమే నా లక్ష్యం. కానీ నేను ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ నాకు తెలియకుండానే నేనేదో ఒక సమస్యలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఒక కొత్త సమస్యలో చిక్కుకున్నాను. కొత్త సమస్య ఏంటది? దమయంతి అరెస్ట్ అవ్వడంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనుకున్నా, కానీ అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అసలు దమయంతికి నా మీద అంత ప్రేమ ఉండడం ఏంటి? నా కోసం వినోద్ ని కేసులో ఇరికించడం ఏంటి అని అమ్మమ్మకి అనుమానం వచ్చింది. దమయంతిని జాగ్రత్తగా ఇంట్రోగేట్ చేసి దాని వెనక ఎవరున్నారో కనుక్కోమని అమ్మమ్మ లోకేష్ చెప్పింది. ఇప్పుడు దమయంతిని లోకి ఇంట్రాగేట్ చేస్తే నేను దొరికిపోతానేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడు నందిని, నువ్వు ఇలా ప్రతిదానికి భయపడకూడదు. అలా భయపడ్డావంటే నువ్వు ఆ ఇంట్లో ఉండి కూడా ఏ ప్రయోజనమూ లేదు. ఈ విషయంలో కూడా నేను చెప్పినట్టే చెయ్యి. ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఈ సమస్య నుండి కూడా నువ్వు తేలిగ్గా బయటపడతావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది కూడా మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ మీ అమ్మమ్మకి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే ఉంటాను. ఎవరు? నమస్తే మేడం. నమస్తే. నేను ఫ్లయర్ ట్రావెల్స్ నుంచి వస్తున్నాను మేడం. ఇదిగోండి మేడం. రోజీ ఏంటమ్మమ్మా? ఏంటిది? అదే ఏంటి గ్రాని, ఏమైంది? ఈవిడ గారు మనందరినీ వదిలేసి యుఎస్ వెళ్ళిపోవడానికి టికెట్ బుక్ చేయించుకుంది. ఎవరిని అడిగి నువ్వు ఈ టికెట్ బుక్ చేసావు? కనీసం నీకు కాబోయే భర్తకైనా ఈ విషయం చెప్పావా? చెప్పలేదు. ఏం లోకి చెప్పిందా? నువ్వు వెళ్తున్న విషయం లోకికి చెప్పకుండా నాకో చెప్పకుండా ఉన్నావంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి?
చెప్పు రోజీ, ఎందుకు నిర్ణయం తీసుకున్నావు చెప్పు. ఇక్కడుండి ఏం చేయమంటావు గ్రాని? నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా గొడవలు అవుతున్నాయి, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను రోజుని కాదు నందిని అని నమ్మించడానికి తాతయ్య అజ్జీలు చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి నేను అసలు మనవరాలి కాదని కోర్టు ద్వారా డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్లారు. అప్పుడు కూడా నేనేమీ బాధపడలేదు. కానీ ఇప్పుడు అన్నయ్య కేసు విషయంలో నువ్వు బావ కలిసి నన్ను దోషులను నిలబెట్టినందుకు నేనెంతో బాధపడ్డాను. నాది ఏ తప్పు లేదని తర్వాత మీకు తెలుసుండొచ్చు, కానీ అప్పటి వరకు నేను తప్పు చేశానని మీ మనసులో చిన్న అనుమానం వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించింది నిన్నొక్కదాన్నే గ్రాని. అలాంటిది నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావు. అప్పుడే నేనొక నిర్ణయానికి వచ్చాను. నా మీద నీకు ప్రేమ తగ్గినప్పుడు నేను ఇక్కడ ఉండకూడదనుకున్నాను. ఇప్పుడు కూడా నేనేమీ వెళ్ళిపోవాలనుకోవట్లేదు. నా మీద నింద పడినా ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటుంది కేవలం అజ్జి కోసమే. ఆ లక్ష్మి వల్ల నువ్వు వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి? నీకింకా అర్థం కాలేదా గ్రాని? అసలు ఆ దమయంతి ఇంటికి ఎవరి ద్వారా వచ్చింది? అజ్జి ద్వారా. అజ్జియే దమయంతిని కావాలని తెలివిగా ఇంట్లో ఉంచింది. ఆ దమయంతి అజ్జి మనిషి. మన ఇంట్లో జరిగే ప్రతి విషయం దమయంతి ద్వారా తెలుసుకుని మనల్ని దెబ్బ కొడుతుంది. ఇప్పుడు నాకు అన్నయ్యకి మధ్యలో గొడవ పెట్టి విడగొట్టేస్తే నా మీద నీకు కోపం వచ్చి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తావని చాలా తెలివిగా అజ్జి ప్లాన్ చేసింది. అందుకే ఆ దమయంతిని పావులా వాడుకుంది. అజ్జి ప్రతిసారి నన్ను ఎరికించాలని చూడడం, అది చూసి నువ్వు బాధపడ్డావు. ఇవన్నీ చూడలేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యాను. కావాలంటే నువ్వు కూడా నాతో వచ్చే, మనిద్దరం కలిసి యుఎస్కి వెళ్ళిపోదాం. అందరికీ దూరంగా హ్యాపీగా ఉందాం, సరేనా రోజీ? ఏంటి కొత్త డ్రామా? మధ్యలో అజ్జి ఏం చేసింది? చూసావా గ్రాని, ఇంత జరిగాక ఇంత వివరంగా చెప్పాక కూడా బావ నన్ను సమర్థించడం లేదు. నేనెవరిని? తనకి కాబోయే భార్యని. ఇప్పటికీ తనను అర్థం చేసుకోకపోతే నేను బావని పెళ్లి చేసుకోవడం వేస్ట్. ఇన్నాళ్ళు నేను ప్రతి విషయం మీద ఓపిక పట్టింది కేవలం నీ గురించి. ఇక్కడి నుంచి నాకు వెళ్ళిపోవాలని లేదు, కానీ వాళ్ళందరి వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. రోజీ, అయ్యో రోజీ, ఊరుకో. ఏం నటిస్తున్నావే? 5 నిమిషాల్లో గ్రానీ మైండ్ని ఈజీగా మార్చేశావు. ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు. ప్లీజ్ ఊరుకో రోజీ, బాధపడకమ్మా. అయ్యో రోజీ,
నువ్వేం బాధపడకమ్మా, నీ మనసేంటో నాకు తెలుసు. నిజానికి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను కూడా బాధపడ్డాను. ఇదంతా చేసింది లక్ష్మి అని తెలుసుకోలేకపోయాను. ఏదో ఒకరోజు లక్ష్మికి ధీటుగా సమాధానం చెప్పాలి. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళొద్దు రోజీ, ప్లీజ్. అది కాదు గ్రాని. రోజీ నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే నా మీద ఒట్టు. సరే గ్రాని, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నువ్వింకే ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకో రోజీ. లక్ష్మి సంగతి నేను చూస్తాను. తనని ఏ టైంలో ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు రోజీ. ఇదేంటి, నందిని ఇలా తెలివిగా అజ్జి గ్రానీల మధ్య ఇంకా దూరం పెంచింది? అసలే గ్రానీకి అజ్జి మీద కోపంగా ఉంది. ఇప్పుడు అది కాస్త పగలా మారేలా ఉంది. నా శ్రేయోభిలాష నాకు సలహా ఇవ్వడం వల్ల నా మీద అమ్మమ్మకి బాగా సింపతి పెరిగిపోయింది. నేను తప్పు చేశానని ఇంకెవ్వరు వచ్చి చెప్పినా నమ్మదు. మొత్తానికి తనిప్పుడు కంప్లీట్గా నా పక్కకు వచ్చేసింది. అది చాలు. కట్టుకుని ఇంటికొచ్చావు. సంప్రదాయం అంటే ఏంటో చెప్పావు. ఉపవాసాలు చేసో, డైటింగ్ చేసో ఒళ్ళు దక్కించావు. నందినికి కేర్ టేకర్గా ఉన్నావు. బానే ఉంది. కేర్ టేకర్ అంటే నందినికి కావలసినవి చూసుకోమనర్థం. అంతేకాని నందిని చేసిన నేరాల్ని నీ మీద వేసుకోమనర్థం కాదు. కేర్ టేకర్గా ఉన్న ఈ కొద్ది రోజుల్లోనే నందినితో నీకు అంతలా అనుబంధం పెరిగిందా? నందిని ఒంటి మీద ఏగబాలినా సహించలేవా? ఒక నేరస్తురాల్ని ఎందుకు కాపాడాలని చూస్తున్నావు చెప్పో. ఎవరు నేరం చేశారో, ఎవరు నేరస్తులో ఇవన్నీ పక్కన పెడితే నేను నేరం చేసినట్టు ఒప్పుకొని లొంగిపోయాను కదా. ఇంకా మీ ఇంట్రోగేషన్స్ దేనికి? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయాలి కదా. ఏంటే సార్ ముందే కోపంగా మాట్లాడుతున్నావు? నిన్ను కోర్టులో ఎప్పుడు సబ్మిట్ చేయాలో సార్కి బాగా తెలుసు. నువ్వేం పట్టించుకోకు చెప్పు. ఒక దోషిని నిర్దోషిగా ఎందుకు మారుస్తున్నావు చెప్పు. మాట్లాడదామయంతే, నువ్వేంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకన్నీ తెలుసు. నువ్వొక క్రైమ్ ప్రపంచం నుంచి వచ్చావు. మేకవన్న పులిలాగా ఆ ఇంట్లో ఉండి నాటకాలు ఆడుతున్నావు. ఏ ఉద్దేశంతో నందిని చేసిన నేరాలన్నీ నీ మీదేసుకున్నావు? నిన్నటి నుంచి ఈవెన్ ఇలాగ ఇంట్రగేషన్ చేస్తున్నాం సార్, కానీ ఈ కేసుకు సంబంధించిన ఒక్క ముక్క కూడా ఈ నోటి నుంచి బయటికి రావట్లేదు సార్.
ఎంత కొట్టినా సమాధానం చెప్పట్లేదు సార్. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టి అప్రూవర్గా మారిపో. కోర్టులో నీకు ఏ శిక్ష పడకుండా నేను చేస్తాను. చెప్పుదమయంతే, అసలు నిజమేంటో నేను ఊహించగలను, కానీ ఆ నిజం నీ నోటి నుంచి వస్తే వినాలనుంది. అమ్మమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది?